హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసి పనస పండుని కోసి చూపించబోతున్నానండి. అంటే పనస పండు కోయడం కూడా మాకు రాదా, ఇది కూడా చూపించాలనుకోవద్దు. రాని వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళ కోసము ఎప్పుడైనా పండు పండుగ దొరికింది అనుకోండి, అలాంటి వాళ్ళు కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. మీకు నేను లాస్ట్ టైం మిర్చి కోసినప్పుడు పనసపండు ఒకరు తోటలో నుంచి తీసుకొస్తాను, ఎప్పుడు బాగా టేస్ట్గా ఉంటాయని చెప్పాను కదా, అక్కడి నుంచి తెచ్చిందేనండి ఇది. కాకపోతే మనకు పచ్చిగా ఉన్నప్పుడు ఇస్తారు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకుని, ఎవరికైనా రోడ్డు మీద కానీ ఎక్కడైనా లోడ్ వేసి అమ్ముతూ ఉంటారు, అట్లయినా సరే మీకు పనస పండు దొరికితే, ఐ మీన్ కాయ అయినా దొరికితే, మొదటి 3 రోజులు డైలీ 1-3 అవర్స్ దాన్ని ఎండలో ఉంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకుంటే అది పండుతుందండి. అది పండింది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే స్మెల్ వచ్చేస్తుందండి. నైట్ టైం మనం ఇంట్లో పెట్టేసి పొద్దున్న వచ్చేసరికి ఇల్లంతా గుప్పమని మంచి వాసన వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఆ టైంలో మనం దీన్ని కట్ చేసేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఈరోజైతే మేము దీంతో కుస్తీలు పడుతూ ఉన్నాము. మన చేతులకి చాకుకి రెండింటికి కూడా ఆయిల్ అప్లై చేసుకొని కట్ చేస్తే మనకి పెద్దగా జిగురు అనేది ఏమీ అంటుంది అన్నమాట. సో అమ్ముకునే వాళ్ళైతే ఈజీగా కోసేస్తారండి, వాళ్ళ టెక్నిక్ వేరేగా ఉంటుంది, కానీ మనం ఎప్పుడో ఏంటో తెచ్చుకుంటాం కాబట్టి. సో అలాంటి వాళ్ళు ఈజీగా కట్ చేయడానికి చూపిస్తున్నాను. ఇలా చిన్న చిన్న భాగాలుగా విడదీసుకుంటే మనకి ఫాస్ట్గా పని అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మా వాళ్ళు కోసేస్తూ ఉంటారు, మీరు చూసేస్తూ ఉండండి. ఇదండి, ఇలా చిన్న చిన్న భాగాలుగా విడదీసుకుంటే మనం కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా మిడిల్లో ఉంటుంది కదండి పాలు వచ్చే పార్ట్ దెబ్బ లాంటిది, అది కట్ చేసేస్తే ఇంకా ఈజీ ఉంటుంది అన్నమాట. సో మా వాళ్ళు మొత్తానికి తీసేటప్పుడు కొన్ని ఇట్లా విత్తనాలు అయితే బయటకు వచ్చేసినాయి, ఇంకా తినడం కూడా మొదలు పెడుతూ ఉంటారు కాబట్టి కొన్ని అయితే ఇట్లా వచ్చినాయి. విత్తనాలు కూడా కాల్చుకొని తిన్నా బాయిల్ చేసుకొని తిన్నా సూపర్గా ఉంటాయండి. ఇంకా ఈ పనసపండు గురించి చెప్పాలంటే, అసలు మనుషులకి పళ్ళకి దేవుడు అన్ని విధాలుగా రక్షణ ఎలా కల్పించాడంటే, ఆయనకి నచ్చిన రీతిలో ఉండాల్సిన రీతిలో పెట్టేశాడు అనుకోండి, అది వేరే విషయం. ఇంకా దీనికి లావుపాటి చర్మము, వాటి పిల్లల్ని కాపాడుకోవడానికి కావాల్సిన చుట్టూ ఉండాల్సినటువంటి ఒదుగు అంతా కూడా చక్కగా ఏర్పాటు చేసేసి భూమి మీద సృష్టించాడని అనుకోవాలన్నమాట. ప్రతి పండుకి, ప్రతి పువ్వుకి, తనను తాను కాపాడుకోవడానికి, చెట్టుకి, జంతువులకి, ప్రతి ఒక్కటికి ఏదో ఒక ఆయుధం లాంటిది అయితే దేవుడు ఖచ్చితంగా ఇచ్చాడని అనుకోవాలి. మొత్తానికి మా వాళ్ళు దీన్ని ఇప్పుడు ఏం చేశారంటే, సో అది చేశారన్నమాట మా వాళ్ళు. ఇదండి మొత్తానికి మాకు 45 మినిట్స్ టైం అయితే పట్టింది, మంచిగా ఇలా తొండలు అయితే వచ్చేసినాయి. చెప్పాలంటే ఇప్పటికే మేము లేట్ చేసినట్టు లెక్క అన్నమాట, ఆల్రెడీ ఇది బాగా పండిపోయింది. ఇంకా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది చూడండి, ఆ రోజుల్లో అమృతం తాగి దేవతలు ఎలా ఆనందించారో అలా ఆనందించవచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది, ఎక్సలెంట్ పనసపండు, ఇష్టపడని వాళ్ళే ఉండరు. సో అంత బాగుంటుంది. సో మీకు కూడా మా పండు, మా వీడియో అంతా కూడా కొంత ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకుంటే నేను నెక్స్ట్ ఇచ్చే వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.